సో హై ఫ్రెండ్స్, అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, మన తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి మనకైతే సీజన్ 10లో చాలా కొత్తగా అయితే కనిపించింది. అండ్ తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి చాలా కొత్త ప్లేస్ని అయితే కొనడం అయితే జరిగింది. కానీ మన తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి కొంచెం ఫెయిల్ అవుతున్నట్టు మనకి తెలుస్తుంది. సో మనకైతే ప్రతి ఒక్క మ్యాచ్లో మన తెలుగు టైమ్స్ టీమ్ ఓడిపోవడం అయితే జరుగుతుంది. అండ్ 9 మ్యాచెస్లో మనకు కేవలం ఒకటే మ్యాచ్ అయితే విన్ కావడం అయితే జరిగింది. కాబట్టి సో ఈరోజు వీళ్ళు ఏం మాట్లాడుకోబోతున్నామంటే, సో మన తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి మనకైతే సీజన్ 10లో ప్లేయర్స్కి ఛాన్సెస్ ఉన్నాయా లేవా అని మాట్లాడుకుందాం. అండ్ మన తెలుగు టైమ్స్ టీమ్ మ్యాచెస్ కనుక గెలవాలంటే మాత్రం సో ఏమేమి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి అనేది అది కూడా మాట్లాడుకుందాం. కాబట్టి సో మీరైతే వీడంతా అక్కడ స్కిప్ చేయకుండా వీడిని క్లాష్ చూడండి, వీడియో కూడా నచ్చితే లైక్ని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్క నుంచి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇక మాత్రం లేచకుండా వీడింది స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ 9 మ్యాచెస్ అయితే ఆడడం అయితే జరిగింది మన ప్రో కబడ్డీ సెంటెన్లో. సో ఈ 9 మ్యాచెస్ నుంచి మన తెలుగు టైమ్స్ టీమ్ కేవలం ఒకటే మ్యాచ్ అయితే గెలవడం అయితే జరిగింది. సో అది కూడా సో మన హర్యానా స్టీలర్స్ టీమ్ పైన చెప్పుకోవచ్చు. కాబట్టి సో హర్యానా స్టీలర్స్తో మన తెలుగు టైమ్స్ టీమ్ చాలా హోరావరిగా ఆడి మనకైతే మన విజయం అయితే సాధించడం అయితే జరిగింది. కాబట్టి సో ఆ తర్వాత మనకైతే ముందు అండ్ మనకైతే తర్వాత జరిగిన మ్యాచెస్లో మనకైతే తెలుగు టైమ్స్ టీమ్కి ఒక్క విన్ కూడా అయితే మనకైతే సాధ్యమైతే కాలేదు. అండ్ లాస్ట్లో మనకైతే పునీరిపల్లెం టీంతో చాలా ఘోరంగా అయితే ఓడిపోవడం అయితే జరిగింది. కాబట్టి సో ఇక్కడ వచ్చేసి మన తెలుగు టైమ్స్ టీమ్ చాలా మిస్టేక్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా సో తొందరపాటు అండ్ మనకైతే ప్లేయర్స్ వచ్చేసి కొత్తలు కాబట్టి సో కొంచెం భయపడుతున్నాడైతే మనకి తెలుస్తుంది. అండ్ ఎవ్రీ మ్యాచ్కి మన తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి కొత్త స్టార్టింగ్ 7తో అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి సో డైలీ స్టార్టింగ్ 7 అయితే చేంజ్ అవుతుంది. కాబట్టి సో అందులో మనకైతే ప్లేయర్స్ స్ట్రాటజీ అనేది మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మన కోచింగ్ స్టాఫ్ కూడా కొంచెం స్ట్రాటజీ అయితే మిస్ కావడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ప్లేయర్స్ మధ్య అండ్ కోచ్ మధ్య దీనివల్ల కూడా మన తెలుగు టైమ్స్ టీమ్ ఈజీగా మ్యాచ్ అయితే ఓడిపోతుంది. కాబట్టి సో మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ కనుక గెలవాలంటే మాత్రం సో మనకైతే కోచ్ అండ్ మన ప్లేయర్ స్ట్రాటజీ అనేది ఒకటే కావాలి. సో మనకైతే అప్పటికైతే మాత్రం సో తప్పకుండా మన తెలుగు టైమ్స్ టీమ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డైలీ స్టార్టింగ్ 7తో కాదు, మనకైతే ప్రతి మ్యాచ్కి ఒక ప్లేయర్ సబ్స్టిట్యూషన్ చేసినా కూడా సేమ్ స్టార్టింగ్ 7 ఉంటే మాత్రం సో తప్పకుండా మన తెలుగు టైమ్స్ టీమ్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకైతే ప్రీవియస్ మన సీజన్ 1-4 సీజన్స్ కనుక చూసుకుంటే మాత్రం సో ఆ 4 సీజన్స్లో మన తెలుగు టైమ్స్ టీమ్ వాళ్ళ స్ట్రాటజీ అనేది చాలా మంచిగా ఆడి మనకైతే ప్లే ఆఫ్ దాకా వెళ్ళి రావడం అయితే జరిగింది. కాబట్టి సో ఈసారి కూడా మనకైతే అలానే మిగిలిన మ్యాచెస్లో ఇంకా చేస్తే మాత్రం సో తప్పకుండా మన తెలుగు టైమ్స్ టీమ్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి సో మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ మిగిలిన మ్యాచెస్లో మనకైతే ప్రతి ఒక్క మ్యాచ్ గెలవాల్సిన అవసరం అయితే లేదు. సో మిగిలిన మ్యాచెస్ వచ్చేసి మనకైతే దాదాపుగా 12 ఆర్ 13 మ్యాచెస్ అయితే ఇంకా మిగిలి ఉండడం అయితే జరిగింది. కాబట్టి సో మనకి తప్పకుండా మ్యాక్సిమం 12 మ్యాచెస్ గెలిచేలాగా చూడగాలి మన తెలుగు టైమ్స్ టీమ్. అండ్ అపోనెంట్ టీమ్స్ వచ్చేసి మనకైతే ఓడిపోవాలి. సో అప్పుడే మన తెలుగు టైమ్స్ టీమ్ లీగ్ టేబుల్లో మనకైతే కొంచెం పైకి వెళ్ళి అని మనకైతే తప్పకుండా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి సో ఇంకా మన తెలుగు టైమ్స్ టీమ్కి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకైతే మన ప్రో కబడ్డీ సెట్టెన్ ప్లే ఆఫ్స్ అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన తెలుగు టైమ్స్ టీమ్ నెక్స్ట్ మ్యాచ్ కనుక చూసుకుంటే మాత్రం సో గుజరాత్ జైన్స్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకైతే లీగ్లో 2nd టైం. కాబట్టి సో ఇది వచ్చేసి మనకైతే రైవల్రీ వీక్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో మన తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి మనకైతే గుజరాత్ జైన్స్ టీంలో ఫస్ట్ వచ్చేసి గుజరాత్ అయితే గెలవడం అయితే జరిగింది. కాబట్టి సో ఇది వచ్చేసి మన రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో ఈసారి వచ్చేసి మన తెలుగు టైమ్స్ టీమ్ పక్కా ఒక ప్లాన్ అయితే వస్తుంది. సో ఆ ప్లాన్ కనుక సక్సెస్ అయితే మాత్రం సో తప్పకుండా తెలుగు టైమ్స్ టీమ్ విజయం సాధించే అవకాశం అయితే ఉంది మన గుజరాత్ జైన్స్ పైన. అండ్ పవన్ శరావత్కి మన వేరే రైడర్స్ కనుక సపోర్ట్ కనుక లభిస్తే మాత్రం సో అది కూడా మనకైతే వర్కౌట్ అయ్యి రైడింగ్లో కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో ఫ్రెండ్స్, మీరైతే కింద కామెంట్ చేయండి. సో మన తెలుగు టైమ్స్ టీమ్ మెయిన్గా మ్యాచెస్ ఓడిపోవడానికి కారణం ఏంటో అని మీరైతే కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు గణించండి లక్ష్యం ఇచ్చండి. అండ్ మన ఛానల్ కొత్త ఉంది కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి.